హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి బ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. పిల్లలకు స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. ఇక పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వారికి ఏదో ఒక స్నాక్స్ అనేవి చేసి పెట్టాలన్నమాట. మరి పిల్లలకి ఇష్టంగా తినేటట్టు అలాగే ఇంట్లో హెల్దీగా చేసుకునే స్నాక్స్ ఏంటనేది 2 మినిట్స్ మ్యాగీతో 10 మినిట్స్లో ఇలా పిజ్జా కనుక చేసి పెట్టినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు, అలాగే హెల్దీగా కూడా ఉంటుందన్నమాట. ఇక మనం ఇంట్లో చేసాం కాబట్టి చాలా శుభ్రంగా కూడా ఉంటుందండి. ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. ఈ వాటర్ బాగా మరగాలండి. ఇక మ్యాగీ పిజ్జా ప్రిపరేషన్ కోసం నేను ఈ విధంగా 4 మ్యాగీ పీసెస్ తీసుకున్నానన్నమాట. అదేవిధంగా చీజు, గరం మసాలా, క్యారెట్, బీన్స్ చిన్ని చిన్ని ముక్కలు కట్ చేసుకున్నానండి. మనకి మ్యాగీలో మసాలా ఇస్తారు కదా, ఆ మసాలా అన్నమాట. ఇది చీజ్ అండి. మనకి ఏంటంటే ఇవి స్లైసెస్గా దొరికాయి నాకు. మొజరిల్లా చీజ్ అయితే కనుక మీకు చాలా చీజీగా పిజ్జా అనేది బాగొస్తుందన్నమాట. అలాగే 3 ఎగ్స్ తీసుకోవాలి. ఇక ఈ కాగుతున్న వాటర్లో వచ్చేసి 1 స్పూన్ కనుక ఆయిల్ వేసుకున్నట్లయితే మనకి ఆ నూడిల్స్ అనేవి అతుక్కోకుండా బాగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కాగిన తర్వాత మనము ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ వేసేసి బాగా కలుపుకోవాలండి. ఈ వాటర్ బాగా మరిగే వరకు మనం ఆ వెజిటేబుల్స్ని దాంట్లో మరగనివ్వాలండి. ఈలోపు మనము 1 మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం తీసి పెట్టుకున్న నూడిల్స్ని చిన్ని చిన్ని ముక్కలుగా అయ్యేటట్టు మనము మిక్సీ పట్టుకోవాలండి. ఇలా నూడిల్స్ని చిన్న చిన్ని పీసెస్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయి ఉంటుందన్నమాట. సో మనకి నూడిల్స్కి ఇస్తారు కదండి, ఆ మసాలా పౌడర్నే దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా మనకి ఉండలు కట్టకుండా ఈ పౌడర్ని అంతా కూడా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా మనం దీంట్లో యాడ్ చేసుకొని దానిని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మనం ఈ వెజిటేబుల్స్ అండ్ మసాలాస్ వేయగానే మనకి బాగా థిక్గా వస్తుందండి గ్రేవీలాగా. ఆ తర్వాత మనము తీసి పెట్టుకున్న ఈ నూడిల్స్ని కూడా దీంట్లో వేసి బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుతామో అంత బాగా మనకి పిజ్జా అనేది రెడీ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. మనము ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకొని మొత్తం గిన్నెకి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టి బాగా ఆరనివ్వాలండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాన్ని వేడి చేసుకుందామండి. ఈ ప్యాన్ వేడయ్యేలోపు మనము ముందుగా తీసి పెట్టుకున్న 3 కోడిగుడ్లు ఉన్నాయి కదండి, వాటిని మనం రెడీ చేసుకున్న ఈ మ్యాగీ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఎంత బాగా అయితే మొత్తం కలిసేటట్టు కలుపుతామో మనకి పిజ్జా అనేది చాలా స్మూత్గా వస్తుందండి అండ్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఈ నూడిల్స్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని కలిపేసేవాలండి. ఈ విధంగా కలిపి దీన్ని కూడా గిన్నెకి మొత్తం కిందకి స్ప్రెడ్ చేసేసుకొని మనకి ఈలోపు ప్యాన్ అనేది హీట్ అయిపోయి ఉంటుంది కదండి, ఈ ప్యాన్ పైన కొంచెం బటర్ వేసుకోండి, లేదా ఘీ వేసుకోండి, లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఆప్షనల్ అన్నమాట. మీరు ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు. నేనైతే బటర్ వేస్తున్నానండి. ఇలా వేయడం వలన ఏంటంటే మనము ఈ మిశ్రమం వేసినప్పుడు మనకి ప్యాన్కి అనేది అంటుకోకుండా ఉంటుంది, అలాగే చుట్టూరుతా కూడా తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. నేను ఇలా వెన్న వేసాను కదండి, ఇదేంటంటే చుట్టూరుతా కూడా మనకి ఇది ఈ నూడిల్స్ అనేది బాగా కుక్ అయ్యేటప్పుడు మనకి నేను వేసిన బటర్ అంతా కూడా సైడ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మూత పెట్టి 2-3 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలండి. తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయిందన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం వెనక్కి తిప్పుకోవాలి. వెనక్కి తిప్పాలంటే మనము దీన్ని ఈ విధంగా తీసినట్లయితే చిన్ని చిన్ని పీసెస్ అయిపోతాయి కాబట్టి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి దీన్ని తీసుకొని తర్వాత బ్యాక్ సైడ్ అనేది తిప్పుకోవాలన్నమాట. సో నాకైతే ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి, కాబట్టి నేను అది చూపించలేకపోతున్నాను. ఇలా వెనక్కి తిప్పి వేసుకున్న తర్వాత దీన్ని 1-2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం దీన్ని ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ముందు వైపు వేసుకోవాలన్నమాట. నేను ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ముందు పక్కకి వేసుకుంటున్నానండి. ఇలా ప్లేట్లోకి తీసుకొని వేసుకోవడం వలన ఏంటంటే మనకి ఇది ఎక్కడ కూడా ముక్కలుగా విరిగిపోకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మనము చీజ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్లైసెస్గా చేసుకొని మొత్తం వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని 1 మినిట్ మూత పెట్టి కనుక పెట్టేసినట్లయితే ఆ చీజ్ అంతా కూడా కరిగి బాగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అంతేనండి, యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ హెల్దీ పిజ్జా అనేది ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా రెడీ చేసుకొని పిల్లలకి పెట్టేవచ్చు అన్నమాట.
ఈ విధంగా మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత చిన్ని చిన్ని పీసెస్ అనేది కట్ చేసుకొని పిల్లలకి పెట్టేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పిల్లలకి బయట ఫుడ్ పెట్టేదానికంటే ఇలా కొంచెం డిఫరెంట్గా కనుక మనం చేసి పెట్టినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారన్నమాట. సో మా పిల్లలకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేసి పెట్టినట్లయితే పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీలో ఎవరైనా ఈ పిజ్జాను ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.